బిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారు వారి యొక్క సోషల్ నోట్బుక్ ఎలా రాసుకోవాలో మీకు చెబుతాను. మామూలుగా మనం ఎలా రాసుకుంటామంటే, అంటే క్వశ్చన్ రాసి దాని పక్కన ఆన్సర్ రాసుకుంటాం. ఈ విధంగా క్వశ్చన్ బిట్ విధంగా మనం నోట్స్ పత్రం రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనం చదువుకోవాలంటే ఆ క్వశ్చన్సు వాటికి ఆన్సర్సు చదువుతుంటే మనకి కొద్దిగా బోరుగా ఫీల్ అవుతాం, చదువుతుంటే మనకి నిద్ర వచ్చేస్తుంది. లేకపోతే డాష్ రూపం రాస్తున్నా కూడా, ఆ డాష్ రాస్తున్నా కూడా నోట్స్ చదువుకోవాలంటే కొద్దిగా కష్టంగా బోరుగా ఫీల్ అవుతాం. అలా కాకుండా నోట్స్ మనకి చదవాలంటే, మళ్ళీ మళ్ళీ చదవాలంటే, ఆసక్తిగా ఉండాలంటే ఎలా రాసుకోవాలంటే చెప్తాను. నేను ఎస్జీటీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు సోషల్ నోట్స్ ఒకటి రాసుకున్నాను 2006లో. ఆ నోట్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఎలా రాసుకుంటే బాగుంటుందంటే, దీన్ని 3 రకాలుగా రాసుకోవచ్చు. అంటే మనం పటాలు వేసుకుంటూ, బొమ్మలు పటాలు గీసి ఆ పటాల కింద మ్యాటర్ రాసుకుంటే, దానికి సంబంధించిన మ్యాటర్ రాసుకుంటే బాగా ఉంటుంది. అది ఒకటో రకం. ఇంకా రెండవ రకం వచ్చేసి టేబుల్స్ రూపంలో, అంటే ఒక కవులు ఉన్నారు, ఆ కవులందరూ ఒక చోట రాసి వాళ్ళ రచనలన్నీ ఒక టేబుల్లో రాయడం, ఈ విధంగా టేబుల్ రాసుకుంటే బాగుంటుంది. ఇంకా మూడో రకం వృక్షచిత్రాలు, వృక్షచిత్రాలు కూడా ఉదాహరణ కింద ఈ విధంగా రాసుకుంటే, ఒక రాజులు, ఇప్పుడు మొగలు ఉన్నారు, ఆ మొగలులో యొక్క వాళ్ళ మొత్తం ఎంతమంది ఒకరి తర్వాత ఎవరెవరు వచ్చారనేసి వృక్షచిత్రాల దగ్గర గీసుకుంటే చాలా బాగా ఉంటుంది. చూడడానికి ఇంట్రెస్ట్గా సులభంగా మనం నేర్చుకోవచ్చు. ఇదొక 3 రకాలుగా భాగం, పటాలు వేసుకుని, తర్వాత రెండోది పట్టికల ద్వారా, మూడవది వృక్షచిత్రాల ద్వారా గీసుకుంటే మనకి చాలా చదువుకోవడానికి సులభంగా మనకి ఉంటుంది. ఆ నోట్స్ని మీకు నేను కింద కామెంట్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో పెడతాను, చూడండి మీరు. అయితే మీరు చదవకండి, ఎందుకంటే ఈ నోట్స్ ఇప్పటిది కాదు, పాత టెక్స్ట్ బుక్. నేను 2006లో పాత టెక్స్ట్ బుక్ పక్కన రాశాను. మీరు దీన్ని మోడల్గా పెట్టుకొని కొత్త నోట్స్ రాసుకోండి అంతేగాని, దీనే చదవనక్కర్లేదు మీరు. ఇది మోడల్గా మీకు పనికొస్తుంది. ఈ విధంగా రాసుకుని మీరు ఈ విధంగా పటాల రూపంలో, పట్టికల రూపంలో, వృక్షచిత్రాల రూపంలో నోట్స్ రాసుకుంటే చాలా సులభంగా బాగా నేర్చుకోవచ్చు, సోషల్లో మంచి మార్కులు మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మిచ్చాశ్రీ త్యాగరం శ్రీనివాసులు.